Heart Sound. విజాగ్ జర్నలిస్ట్ ఫోరం సభ్యులు, సోదరులు, పెద్దలు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంలో 2009 నుంచి 2012 వరకు కార్యదర్శిగా, 2012 నుంచి నేటి వరకు కూడా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడిగా మరి నిర్వహిస్తూ నిరంతరం కూడా లాభాపేక్ష లేకుండా జర్నలిస్టుల సంక్షేమానికి ఆహోరాత్రులు కూడా శ్రమించడం జరిగింది. పూర్వం నేను రాకముందు తక్కువ మంది సభ్యులతోనే కేవలం అనకాపల్లి దాటి కూడా తెలియని వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంకి దేశ విదేశాల్లో 12 దేశాల్లో వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అంటే ఏటో చాటి చెప్పిన వ్యక్తిని నేను. అదేవిధంగా గతంలోనే ఏడాదికి 1-2 మాత్రమే కార్యక్రమాలు జరిగేవి. అటువంటిది వైద్యం కానీ ప్రతి జర్నలిస్ట్కి కూడా వైద్యం అంటే కష్టం అంటే ముందుగా వెళ్ళి ఇక్కడ డబ్బులున్నా లేకపోయినా నా సొంత డబ్బులైనా ఖర్చు పెట్టి వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చాను. విద్యా వైద్యానికి కానీ ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర కూడా డబ్బులున్నా లేకపోయినా ఆ లోటు తెలియకుండాంతకాలం చూసుకొచ్చాం. అయినప్పటికీ కూడా పూర్వంకి ఇప్పటికీ కూడా అనేక దేశాల్లో వైజాగ్ జనస్పురంకి ఎంత పేరు ఎలా వచ్చిందండి, ఇంతమంది ఎందుకు పోటీ చేస్తున్నారండి, ఇంత మెంబర్షిప్ కోసం గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఎందుకు ఫైట్ చేస్తున్నారు, ఇంకా 754 మంది కొత్త అప్లికేషన్లు ఉన్నాయి. కొత్త పాలకవర్గం ఎవరు వచ్చినప్పటికీ కూడా వైజాగ్ జనస్పురం నిలపాలనేది ఆకాంక్ష. అలాగే ప్రతి ఏటా కూడా జర్నలిస్టుల మధ్య క్రీడాభివృద్ధి, శారీరక దేహదార్ఢ్యం మెరుగుపడాలని ఇంటర్మీడియట్ స్పోర్ట్స్ మీట్ పెట్టాం ఉంది. ఇంకొకసారి నేను చివరిసారిగా ఇంకొకసారి అవకాశం అడిగాను, ఈ ఒక్కసారి ఇవ్వండి. ఏదైతే కొంతమంది 5, 10, 15 మంది 20 మంది ఆరోపణలు చేశారో అవి ఏంటి కాదు అనేది నేను నిరూపిస్తాను. జనాలందరూ నా వైపు ఉన్నారో లేదో కూడా నిరూపించుకునే అవకాశం కోసమే నేను పోటీ చేశాను. నన్ను ఈరోజు మీ అందరి సమక్షంలో నామినేషన్ వేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. జర్నలిస్టు సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు. మా కమిటీకి ముఖ్యంగా నన్ను జాయింట్ సెక్రటరీగా, అలాగే ట్రెజరర్గా, అలాగే వైస్ ప్రెసిడెంట్గా నా పనితనాన్ని గుర్తించి చాలామంది నన్ను ప్రోత్సహించి పెద్ద జర్నలిస్టులు, చిన్న స్థాయి జర్నలిస్టులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సబ్ ఎడిటర్స్, ఫోటోగ్రాఫర్సు, రకరకాల సంఘాల ప్రతినిధులందరూ కూడా నన్ను ప్రోత్సహించి నన్ను సపోర్ట్ చేశారు. అందుకే విజిఎఫ్లో వినూత్నమైన కార్యక్రమాలు చేసే అవకాశం కలిగింది. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అంటే ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ. పెద్ద పెద్దవాళ్ళందరూ కూడా మమ్మల్ని నమ్మకంతో, వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి మమ్మల్ని ప్రోత్సహించి పెడుతుంటారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, వాళ్ళ పేరు ప్రతిష్టలకి భంగం కలిగించకుండా అనేక కార్యక్రమాలు మేము చేపట్టడం జరిగింది. నా అండర్లో అవార్డ్స్ కమిటీ చైర్మన్గా అత్యంత అద్భుతంగా దేశ విదేశాల నుంచి సాంస్కృతిక కార్యక్రమాల మధ్య మన కుటుంబ సభ్యులందరూ ఆనందపడేలాగా సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టి, ఒక దేశవ్యాప్తంగా ఎక్కడా జరగని కార్యక్రమాలు విజిఎఫ్లో జరుగుతున్నాయి అనే పేరు వచ్చే విధంగా కార్యక్రమాలు చేసాం. దానికి వెబ్ ఛానల్ జర్నలిస్టులు కానీ, సబ్ ఎడిటర్లు కానీ, పేరున ప్రతి ఒక్కరూ అంతో ఇంతో వాళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమాలు సక్సెస్ అయింది. అభినందనలు అందుకున్నాను. సెక్రటరీ అంటే నాగరాజ్ పట్నాయక్ రా సూపరు. ఆయన ప్లానింగ్ కానీ, ఆయన చేసే కార్యక్రమాల విధానం కానీ, ఆయన సాంప్రదాయమైన రీతి కానీ సూపరు అని మీ అందరితో మళ్ళీ శభాష్ అనిపించుకునే విధంగా నేను చేస్తానని మీకు హామీ ఇచ్చి, నన్ను ఈరోజు నామినేషన్ వేయడానికి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కూడా, శాటిలైట్ ఛానల్ కానీ మా వెబ్ సోదరులందరికీ కూడా పేరున ధన్యవాదాలు.